విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద యుద్ధ ప్రాతిపదిగా గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో విజయవంతంగా కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. కౌంటర్ గేట్లలో కాంక్రీట్తో నింపే పనులు కొనసాగుతున్నాయి. ఇవి మరో 2 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి రామానాయుడు తెలిపారు. గేట్లకు అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపైన దృష్టి సారించినట్లు తెలిపారు. 68, 69, 70 గేట్లకు సంబంధించి ఏదైతే మొన్న ఒక 5 పడవలు మన వరద సమయంలో పొట్టుకుని వచ్చి ఈ యొక్క గేట్లని బలంగా తాకడం, అందులో పర్టికులర్గా 69వ గేటుకి బలంగా తగిలి అది బ్రేక్ అయినటువంటి పరిస్థితి, అదేవిధంగా 68వ గేట్ కూడా కొంత బ్రేక్ కనిపిస్తే ఈ రెండింటిలో ప్లేస్లోనూ కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద 2 గేట్స్ని కూడా ఆల్టర్నేటివ్ తయారు చేసి ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇంకొక 70 గేట్ కూడా చిన్న క్రాక్గా డౌట్ఫుల్ ఉంటే మరి ఏదైతే యొక్క గేట్లకు సంబంధించినటువంటి నిపుణత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని దీనికి ఇన్ఛార్జిగా మనం తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మొన్న తుంగభద్రలో మీ అందరికీ తెలుసు చాలా క్రూషియల్ టైంలో వాటర్ ఫ్లో అవుతుండగానే ఆ రోజు గేట్స్ అమర్చి 70 టీఎంసీల నీటిని అక్కడ ఆయన నిలపగల చేసిన వ్యక్తి. అందుకే మనం మన స్టేట్కి కూడా అడ్వైజర్గా తీసుకున్నాం. ఎందుకంటే అడ్వైజర్గా అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలన పాపానికి ఇవాళ షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ అన్ని తుప్పుబట్టి ఏది ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఆయన సేవలు అవసరం అని చెప్పి ఆయన కూడా అడ్వైజర్గా తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ గేట్స్ని కూడా త్వరితగతిగా పూర్తి చేసే విధంగా ఆ కౌంటర్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 2 కౌంటర్ గేట్స్ని తయారు చేసుకున్నాం. ఇది 17 టన్నుల వెయిట్. అంటే జనరల్గా మనం గేట్ని దింపడానికి అయితే దీని పని లేదు, అందుకే ఈ యొక్క కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నా కూడా మొన్న సక్సెస్ఫుల్గానే గేట్లని మనం ఫ్లడ్ దగ్గరనే దింపేసుకోగలిగాం. కానీ మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లని పైకి లేపాలంటే దానికి ఆల్టర్నేటివ్గా ఈ కౌంటర్ వెయిట్ అనేది అవసరం. ఇది 17 టన్నులు. ఇప్పుడు ఏదైతే గతంలో అయితే కాంక్రీట్ దిమ్మని డైరెక్ట్గా 17 టన్స్ వేసుకున్నారు, అయితే అది టైం టేకింగ్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే ఐరన్ను సెల్ఫ్ కింద కన్స్ట్రక్షన్ చేసుకుని అంటే దగ్గర ఇప్పుడే చెప్తూ ఉన్నారు 4.5 టన్నుల వరకు కూడా ఐరన్ తోటి మనం చేసుకుని అందులో కాంక్రీటును అదేవిధంగా కాంక్రీటు ప్లస్ ఐరన్ బ్యాలెన్స్ మొత్తం సేమ్ మనం కాంక్రీట్లో 17 టన్స్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అదే ప్రాసెస్లో 3 కలిపి అదే వెయిట్కి 17 టన్స్కి పని ఈజీగా ఉండడానికి లేటెస్ట్ని కూడా ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఈ యొక్క కాంక్రీట్ పనులు కూడా 1-2 రోజుల్లో పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క దానికి గేట్స్ని కూడా బిగించడం జరుగుతుంది. ఈ యొక్క కాంక్రీట్ వేసి ఈ పనులు కార్యక్రమం పూర్తయిన వెంటనే ఏదైతే చిక్కుకున్నటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. ఆ పడవలు కూడా ఏదైతే మరి ఆ రోజు 5 పడవలు కొట్టుకుని రావడం జరిగింది. దానికి అవి కూడా చాలా అనుమానాలకి తావి ఇచ్చేటువంటి విధంగా ఉంది. ఎందుకంటే ఆ ఫ్లడ్ టైంలో ఏదో ఒక పడవ తప్పు జారి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకే టైంలో ఒకే సమయంలో 5 పడవలు రావడం అనేది 100కి 100% కూడా అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కక్ష గట్టి ఈ ప్రభుత్వం మీద లేకపోతే భారం పెంచాలనే ఆలోచనతో పనిచేసేటువంటి ప్రతిపక్షం ఇక్కడ ఉంది. ఇటువంటి పనులు చేయడానికి ఇటువంటి అరాచకాలు చేయడానికి ఎంతకైనా సాహసించేటువంటి ప్రస్తుత ప్రతిపక్షం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అనుమానాలు ఎంతవరకు అనే దాని మీద కూడా మనం పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగినటువంటి పరిస్థితి. అందుచేత ఆ దర్యాప్తు ఒక పక్కన జరుగుతుంది, 2వ పక్కన ఆ ఏదైతే ఆ పడవలను కూడా 1-2 రోజుల్లోనే ఈ కౌంటర్ వెయిట్ల పని అనేటివి అది కూడా సురక్షితంగా గేట్లకి ఇబ్బంది లేకుండా తొలగించేటువంటి ప్రక్రియ కూడా చేపడతాము. దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి లేదు. కన్నయ్య నాయుడు గారిని హైదరాబాద్ నుంచి పుట్అవుట్ని రప్పించి బాధ్యతలు అప్పచెప్పడం, వెంటనే కౌంటర్ వెయిట్లు కూడా 2 రోజుల నుంచి కూడా ఇక్కడే వాతావరణం సహకరించకపోయినా కూడా పనులు చేయడం, ఇట్లా ఏ సవాలు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ప్రజల క్షేమమే ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా లక్ష్యంగా ఈవేళ NDA ప్రభుత్వం పనిచేస్తుంది.